ప్రకాశం జిల్లా వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్ తన స్వలాభం కోసం 5 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిగర్ తెలిపారు. వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ లో రైతులు పంటలు పండించుకునేందుకు పెట్టుబడి నిమిత్తం ఆ ప్రాంతంలోని 1700 రైతులు ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. అయితే డిపాజిట్ మొత్తం మీద కలిసి 22 కోట్ల 69 లక్షల రూపాయల నగదును ఆ ప్రాంత రైతులు ఆ బ్యాంక్ రైతులు జమ చేసుకున్నారు. అయితే ఈ బ్యాంక్ లో చేస్తున్న సిబ్బంది మేనేజర్ కుమ్మక్కై కొంత నగదును వాడుకోవడం జరిగిందని పోలీస్ విచారణలో తేలింది. అప్పటి ఈ కుంభకోణంపై పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి బ్యాంక్ మేనేజర్ తో సహా పలువురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. On 20th July, we received one report that Vetapalam Cooperative Credit Society Limited, the operation only, and some financial irregularities were discovered over there. So, ventane manam case register chesam, and we took up investigation. So, on preliminary inquiry, we estimated around 20 crores. మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది. అందుకనే మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము, ఇన్ విచ్ ఇస్ హెడెడ్ బై అవర్ అడిషనల్ ఎస్పీ ఓఎస్జీ కే చౌదేశ్వరి అండ్ అదర్ మెంబర్స్ ఆర్ డిఎస్పీ శ్రీకాంత్, డిఎస్పీ చిరాడా, హూఇస్ ఆల్సో ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ కేస్, 2 సిఐస్ అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్. సో దిస్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ ఆన్ ప్రయారిటీ బేసిస్ టేకప్ చేశాము. And in the course of the investigation, we have examined more than 300 witnesses, and chala reports kuda seize chesam, and we have studied all of them. So as per our investigation, we have found that the main accused is Mr. Sriram Srinivasa, who is also the secretary and manager of this cooperative society, and we have also found that the other directors of the cooperative society, there are 9 directors, out of which one person passed away recently. They are all liable, they are all criminally liable in this case. So ee roju we have arrested 8 persons, the main accused, who is the secretary manager Sriram Srinivas Rao, and 8 directors.